జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆరు కృష్ణయ్య ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకు, బీసీ సంఘం నేతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మహేష్ మాట్లాడుతూ, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించడం కోసం అలపెరగని పోరాటం చేస్తామని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రచార కమిటీ చైర్మన్ జక్క శ్రీనివాసరావు మాట్లాడుతూ, బీసీ కులగణన యుద్ధ ప్రాతిపాదికన జరగాలని, అది జరిగినప్పుడు మాత్రమే బీసీల బలం ప్రభుత్వాలకు తెలుస్తుందని, ప్రభుత్వం చిత్తశుద్ధితో వెంటనే కులగణనను చేయాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీసీ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని, పార్లమెంటులో బీసీలకు 50% రిజర్వేషన్ బిల్ పాస్ అయినప్పుడు మాత్రమే బలహీన వర్గాలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి మాట్లాడుతూ, ఆర్ కృష్ణయ్య ఆశీస్సులతో రాష్ట్రంలోని మహిళా సంఘాన్ని బలోపేతం చేస్తామని, మహిళల సమస్యలపై ప్రభుత్వాలకి కనువిప్పు కలిగేలా పోరాటం ఉంటుందని, రాబోయే రోజుల్లో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను పరిష్కార దిశగా మా పోరాటాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నేతలు పాల్గొన్నారు. తమ్మిశెట్టి రాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షులు రేగల శ్రీనివాసరావు, మైలవరం నియోజకవర్గ కన్వీనర్ కరణం అశోక్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆర్ శిరోమణి, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ప్రచార కమిటీ చైర్మన్, పలువురు బీసీ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలకు సంబంధించిన ఏ సమస్యలపైనైనా సరే అలుపెరగని పోరాటం చేయడానికే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ ఎన్ మహేష్ రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా పర్యటించి అన్ని కమిటీలు వేసుకొని ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో మరి మన రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు చాలా తీయాల్సినవి ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కానీ, విద్యా ఉద్యోగాలు, ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో కానీ, చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో కానీ, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ బీసీల సమస్యల పట్ల అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2023లో జరగవచ్చు, 2024లో జరగవచ్చు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50% అసెంబ్లీ సీట్లు కేటాయించాలనే డిమాండ్పై కూడా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీ మరి బీసీ కులాలన్నింటినీ కూడా దాదాపు ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు 139 బీసీ కులాలకు గాను ఒక 56 కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం, దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే బీసీ కార్పొరేషన్లకు నేటి వరకు బడ్జెట్ అనేది కేటాయించలేదు. బడ్జెట్ కూడా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో మా అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఆధ్వర్యంలో కలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి బీసీ సంఘం అధ్యక్షులైనటువంటి ఎన్ మహేష్ గారికి, మరియు మహిళా అధ్యక్షురాలైన వేముల రాణి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భోజనం చేసిన సందర్భంగా మాది ఒకటే డిమాండ్, మేము బీసీ కులగణన చేపట్టాలి. ఈ రోజున ఎన్నో వాటికి కులగణన, ఈ వస్తువు ఇంత, ఈ వస్తువు ఇంత రేటు ఉంది, లేదంటే ఇది ఇన్ని ఉన్నాయి అనే పులులు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, కానీ బీసీ కులాలకు లెక్కలు లేవు. అది గవర్నమెంటు బీసీ ప్రధానమంత్రి చెప్పుకుంటున్నాడు. బీసీ ప్రధానమంత్రిని, నువ్వు బీసీ ప్రధానమంత్రి అయితే లెక్క గణన చేయొచ్చు కదా, కులగణన జరిపించాలి. కులగణన జరిపించి ఏ కులం ఎంత ఉంది, ఏదెంత ఉందని తెలియపరచాలి. అది ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా ఒత్తిడి పెంచాలని, ఎందుకంటే రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు బీసీలకు న్యాయం చేయాలని. చేయాలని కార్పొరేషన్లో పెట్టిస్తే అది కదా ఫండ్స్ కూడా రావాలి, ఫండ్స్ వస్తేనే కదా డెవలప్మెంట్ జరిగేది. ఏం జరగకుండా బీసీలకు ఊరికే చూపించేసి చేస్తారంటే కుదరదు. పైన ప్రధానమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బీసీ కులగణన చేయాలా, పార్లమెంట్లో చట్టసభలో రిజర్వేషన్ బిల్లు పెట్టాలా, ఇది 80% జరిగి తీరాలని మా డిమాండ్. దీనికి అనుగుణంగా రాబోయే ఎలక్షన్లో బీసీలకు న్యాయం జరగకపోతే పైన కేంద్రానికి, కింద రాష్ట్రానికి కూడా తగిన గుణపాఠం చెప్తారు ఈ బీసీ సంఘాలు. ఇది తెలియజేస్తూ నిర్మించారు.